హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు అండ్ ట్రెండ్స్. ఈ వీడియోలో ఇండియన్ పాస్పోర్ట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ముందుగా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట మీద క్లిక్ చేయండి. గూగుల్ ఓపెన్ చేయండి, పాస్పోర్ట్ సేవా అని సెర్చ్ చేయండి, లేదా పాస్పోర్ట్ ఇండియా అని సెర్చ్ చేయండి. దీన్ని ఒక ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ పేజ్లో పాస్పోర్ట్ సంబంధించి ఫేక్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయని ఇక్కడ అలర్ట్ అవుట్ చూపిస్తున్నారు. చదవండి, రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. ఒరిజినల్ వెబ్సైట్ మాత్రం పాస్పోర్ట్ ఇండియా .gov.in. ఈ వెబ్సైట్లో ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. న్యూ రిజిస్ట్రేషన్, మనం పాస్పోర్ట్కి అప్లై చేయడానికి రిజిస్టర్ అవ్వాలి ఈ వెబ్సైట్లో. యూజర్ రిజిస్ట్రేషన్లో ఇక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అయితే పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రతి స్టేట్లోని పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది. విశాఖపట్నం సెలెక్ట్ చేశాను. కింద వచ్చిన క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి చెక్ ఫర్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ చూస్తున్నాను. ఈ డేట్స్లో ఇక్కడ అపాయింట్మెంట్ అనేది ఎంతమంది అప్లికెంట్స్కి అవైలబుల్గా ఉందని చూపిస్తున్నాడు మనకి. రాజమండ్రి, శ్రీకాకుళం, కాకినాడ పాస్పోర్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్లో ఉంది. POSK అంటే పోస్టల్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం. ఈ వెబ్సైట్లో చూసాం. ఓకే, ఈ విండో క్లోజ్ చేస్తున్నాను. యూజర్ రిజిస్ట్రేషన్లో మనం రిజిస్టర్ అవ్వడానికి ముందు సెకండ్ ఆప్షన్ ఏమైనా చదువుతున్నాను. పాస్పోర్ట్ సర్వీసెస్, మీరు ఎక్కడి నుంచి పాస్పోర్ట్ అప్లై చేయాలి, ఏ వెబ్సైట్ నుంచి. పాస్పోర్ట్ ఇండియా .gov.in అనే ఒక వెబ్సైట్ నుంచి మాత్రమే మనం పాస్పోర్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేయగలం. CPV ఢిల్లీ, ఢిల్లీ వాళ్ళ కోసం అది. పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ ఉన్నాయి, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ. ఏపీలో రెండు ఉన్నాయి, తెలంగాణలో హైదరాబాద్ ఉంది. ఓకే, గివెన్ నేమ్, మీరు ఇక్కడ ఇచ్చే నేమ్, మీ పాస్పోర్ట్లో ఏ విధంగా నేమ్ రావాలి, అలాగే మీ సర్టిఫికెట్స్లో ఏ నేమ్ ఉంది, మీ సర్నేమ్ ఏముంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎగ్జాక్ట్గా అవి ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయొచ్చు. ఈమెయిల్ అడ్రస్ని లాగిన్ కింద పెడతాను అనుకుంటే ఎస్ ఇవ్వండి, లేదనుకుంటే నో ఇచ్చి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. హింట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చుకోండి, ఆ క్వశ్చన్ అక్కడ సెలెక్ట్ చేసుకుని దాని ఆన్సర్ ఇవ్వండి. ఓకే, నా జీమెయిల్లో సైన్ ఇన్ అవుతున్నాను, నాకు పాస్పోర్ట్ నుంచి ఒక మెయిల్ వచ్చింది, కన్ఫర్మ్ చేయాలి. ఓకే, ఆ మెయిల్ ఓపెన్ చేశాను, రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అని ఉంది. ఈ మెయిల్ చదవండి, వచ్చిన మెయిల్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేయండి. అప్పుడు కన్ఫర్మ్ చేయండి, చిన్న యూజర్ నేమ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే లింక్ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు నేను క్లిక్ హియర్ టు లాగిన్ క్లిక్ చేస్తున్నాను, నా యూజర్ నేమ్ ఇచ్చి కంటిన్యూ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ ఇస్తాను. అథెంటికేషన్ యూజర్, పాస్పోర్ట్ పోర్టల్లో లాగిన్ అయ్యాం. అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ లేదా వ్యూ సేవ్డ్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయొచ్చు. అదే అప్లై ఫర్ మిడిల్లో క్లిక్ చేసిన వస్తుంది. ఇక్కడ ARN నెంబర్ అని ఒక నెంబర్ మనకి అలర్ట్ అవుతుంది. పాస్పోర్ట్ ఎన్ని పేజెస్లో కావాలి, నాకు 36 పేజెస్ కావాలా, 60 పేజెస్ కావాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. అది తత్కాల్ పాస్పోర్టా, రీఇష్యూ పాస్పోర్టా. రీఇష్యూ పాస్పోర్ట్ అంటే రెన్యువల్ పాస్పోర్ట్. 60 పేజెస్ పాస్పోర్ట్ అంటే మీకు 2000 రూపీస్ తీసుకుంటారు, 36 పేజెస్ పాస్పోర్ట్ 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ప్రజెంట్. నార్మల్ పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాను. నేమ్, సర్నేమ్, మీరు సబ్మిట్ చేసే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఈ 4 డాక్యుమెంట్స్లో కూడా ఏ విధమైన మిస్టేక్ లేకుండా అన్ని చోట్ల ఒకే పేరు, సర్నేమ్ మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్లో ఉన్న నేమ్స్ అన్నీ కూడా మిస్టేక్ లేకుండా చూసుకోండి, అన్ని చోట్ల ఒకే విధంగా ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, డిస్ట్రిక్ట్, మీకు మ్యారేజ్ అయిందా లేదా, ఇక్కడ సిటిజన్షిప్ బై బర్త్ ఇండియన్ ఇవ్వండి, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి, ఎంప్లాయీ, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ అనివ్వండి, ఎంప్లాయీ కాకపోతే నాట్ ఎంప్లాయిడ్ అనివ్వండి, స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇవ్వండి. నాన్ ఈసీఆర్, ఈసీఆర్ నాన్ ఈసీఆర్ ఏంటంటే ఇక్కడ 7th క్లాస్ లేదా బిలో ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళందరూ ఈసీఆర్ కేటగిరీలో, నాన్ ఈసీఆర్ అనేది నో అని ఇవ్వాలి. ఇమిగ్రేషన్ చెక్, ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ అనేది ఉంటుందన్నమాట. విజిబుల్ మార్క్స్, పుట్టుమచ్చలు ఇవ్వాలి, ఆధార్ నెంబర్ ఇవ్వండి, అగ్రిమెంట్ టిక్ పెట్టండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ పేజ్లో ఫాదర్ నేమ్, సర్నేమ్, మదర్ నేమ్, మదర్ సర్నేమ్ లేదా లీగల్ గార్డియన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ చేసే ఆధార్ లేదా ఓటర్ ఐడి, పాన్ కార్డులో మదర్ నేమ్, ఫాదర్ నేమ్ లేదా గార్డియన్ నేమ్ ఏముందో అవి ఇవ్వాల్సి ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి, విలేజ్, స్టేట్, డిస్ట్రిక్ట్, పోలీస్ స్టేషన్ రీజన్, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ రీజన్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి.
పిన్ కోడ్ ఎంటర్ చేయండి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ మొబైల్ నెంబర్కే పాస్పోర్ట్ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి. ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ నెక్స్ట్ క్లిక్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. నేమ్ అండ్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి. ఐడెంటిటీ సర్టిఫికేట్ ఏమిస్తారు అంటే, మీరు టిబెట్ నుంచి ఏమైనా వచ్చారా, వేరే ఐ హ్యావ్ అప్లైడ్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్ అంటే మీరు ముందు ఎప్పుడైనా పాస్పోర్ట్కి అప్లై చేశారా, చేస్తే ఎస్ పెట్టి ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆధార్తో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ మీ మీద ఏదైనా పోలీస్ కేసులు, పెండింగ్ కేసులు ఉన్నాయా, ఏదైనా కోర్టుకి మీరు ఏదైనా అటెండ్ అయ్యారా, ఏదైనా పాస్పోర్ట్ ఏదైనా కారణం చేత తిరస్కరించారా, మీరు ఏమైనా పాస్పోర్ట్ సరెండర్ చేస్తారా, రివోక్ చేస్తారా, రిటర్న్ చేశారా, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ నో ఇస్తున్నాను. మీరు ఏదైనా కారణం ఉంటే అది ఎస్ ఇచ్చి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఈసీ నెంబరు అవన్నీ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పి మీ ఫోటో, సిగ్నేచర్, మీ డీటెయిల్స్, పేరు, అడ్రస్, ఫోన్ నెంబరు, మదర్, ఫాదర్ నేమ్, ఎన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఈ విధంగా పాస్పోర్ట్ ఫస్ట్ ఫ్రంట్ పేజ్ ఇలా ఉంటుంది అని మనం చూపిస్తున్నాడు. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్. ఈ పేజ్లో మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ కింద బర్త్ సర్టిఫికేట్ ఇస్తారా, ఆధార్ ఇస్తారా, పాన్ ఇస్తారా, ఓటర్ ఐడి ఇస్తారా అనేది అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ ప్రూఫ్, ఇక్కడ ఉన్నటువంటి టెలిఫోన్ బిల్, వాటర్ బిల్, ఇలా ఆధార్ కార్డు ఏదైనా, ఈ నెంబర్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్, దేని నుంచైనా ఒక ఒరిజినల్ కాపీ, డూప్లికేట్ కాపీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది పాస్పోర్ట్ ఆఫీస్కి, పాస్పోర్టు ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయినప్పుడు. ఇక్కడ ఎస్ఎంఎస్ అలర్ట్ ఎస్ పెట్టండి, ఇది నో ఎప్పుడు పెట్టద్దు. ఇది 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది పాస్పోర్ట్ ఆఫీస్లో మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటారు 50 రూపీస్. నెక్స్ట్ ప్లేస్, మీరు అప్లై చేసే ప్లేస్ డేట్ ఇవ్వండి, ఐ అగ్రీ టిక్ పెట్టండి. ఇవన్నీ కూడా వన్ బై వన్ చదవండి కేర్ఫుల్గా, ఎందుకంటే పాస్పోర్ట్కి అప్లై చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ వస్తే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ రిసిప్ట్ ప్రింట్ తీసుకోవాలి. మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్, అప్లికేషన్, మీరు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. చలన పేమెంట్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్ పేమెంట్స్ ద్వారా మీరు పే చేయొచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వస్తాయి. అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, ఏఆర్ఎన్ అంటే అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో అవైలబిలిటీ ఎప్పుడు ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మీ పాస్పోర్ట్ రీజనల్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి. పాస్పోర్ట్ సేవా కేంద్రం విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాను. క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ డేట్స్ గ్రీన్ కలర్లో కనిపించేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేను అప్లై చేసేది ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్. దీనికి 36 పేజెస్కి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 50 రూపీస్ ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జ్. 1500 రూపీస్ నేను ఆన్లైన్ ద్వారా పే చేస్తాను. 50 రూపీస్ ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జ్ మాత్రం పాస్పోర్ట్ ఆఫీస్లో ఎంటర్ అయిన తర్వాత లోపల వ్యూ సేవ్డ్ అప్లికేషన్ పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ ఏఆర్ఎన్ నెంబర్తో కనిపిస్తుంది. మీరు ఏ స్టేజ్లో ఉంది మీ అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది, అంటే పేమెంట్ జరిగిందా లేదా, పేమెంట్ అయిన తర్వాత స్టేటస్ ఏంటి, ఎక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మనం ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్ పీడిఎఫ్ ఒకటే యాక్సెప్ట్ చేస్తారు. ట్రాక్ యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు. ఫైనల్గా మీరు పాస్పోర్ట్ స్లాట్ బుక్ చేసుకున్న టైంకి అటెండ్ అవ్వాలి. 15 మినిట్స్ ముందైనా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అటెండ్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసుకున్న తర్వాత మీ నుంచి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. తర్వాత థర్డ్ స్టేజ్లో పాస్పోర్ట్ ఆఫీసర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి క్లియర్గా సమాధానం చెప్పండి. లాస్ట్గా అక్నాలజ్మెంట్ రిసిప్ట్ ఇస్తారు. అక్నాలజ్మెంట్ రిసిప్ట్ తీసుకున్న తర్వాత మీరు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. ఫైనల్గా మీరు పాస్పోర్ట్ అక్నాలజ్మెంట్తో బయటకు వచ్చిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు పాస్పోర్ట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో 1 వీక్ నుంచి 3 వీక్స్ లోపు పాస్పోర్ట్ అనేది జారీ చేస్తున్నారు. మ్యాక్సిమం 4 వీక్స్, 4 వారాల లోపు మీరు పాస్పోర్ట్ తీసుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఎన్ ట్రెండ్స్. ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట మీద క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ యొక్క సలహాలు, సందేహాలు కామెంట్స్లో తెలియచేయండి. ప్రతి కామెంట్కి సమాధానం కూడా జరుగుతుంది.